హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలకి హాలిడేస్ వదిలేశారు కదా, దసరా హాలిడేస్. అక్క వాళ్ళకి ఊరికి వెళ్ళిపోతున్నాం, అనంతపూర్కి. మా బంధువులు పెళ్ళి గుంటకల్లో ఉంది ఈరోజు, ఇంకా అక్కడ పెళ్ళి చూసుకొని అలానే అనంతపూర్ వెళ్తున్నాము. ఆ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. డైలీ వ్లాగ్ అనుకోవచ్చు ఇది. మా ఆదోని టౌన్లో పిల్లలు వీడు అలా షూట్ చేశారు. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూసి కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. చూసి అలానే ఒక లైక్ ఇవ్వండి, అలానే మీ రిలేటివ్స్ కూడా షేర్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ షేర్ తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదండి ఫస్ట్ గుంటకల్కి వెళ్ళిపోయాము, అలానే అనంతపురం కూడా వెళ్ళిపోయాము. నికా అయిపోయిన తర్వాత నికా చూసుకొని ఆఫ్టర్నూన్ భోజనం, పెళ్ళి భోజనం చేసేసి అనంతపురం వెళ్ళామండి. ఈవినింగ్ అయ్యింది చూడండి, క్లైమేట్ చాలా కూల్గా ఉండింది ఫ్రెండ్స్. జర్నీ సూపర్ అనిపించింది, వర్షం పడేలాగా ఉండింది. పెళ్ళిలో క్లిప్పింగ్స్ కొన్ని యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మా ఊరు నుంచి కూడా చాలామంది వచ్చారు రిలేటివ్స్, నేను మా పెద్దాయన కూతురు పక్కన అందరు మా తోడుకోడలు వాళ్ళు కూడా కూర్చున్నారండి. మా ఆయనకి పెద్ద నాయన కూతురు పెళ్ళి కూతురు వాళ్ళమ్మ లాంటి మా పెళ్ళిళ్ళు ఇలా జరుగుతాయి. మీ అందరికీ తెలిసిందే నికా జరుగుతుంది అలా. హిందూస్ పెళ్ళిళ్ళు చూడలేదండి ఒక్కసారి కూడా, అవకాశం రాలేదు నాకు. తాళి కట్టే ఉంటుంది కదా, ఆ సీన్ చూడలేదు నేను. బాగుంటుంది అని అంటారు ఆ తంతు అంతా, నేనైతే ఒక్కసారి కూడా చూడలేదండి. మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కదా హిందూస్ మ్యారేజ్, అందుకే చూడలేకపోయాము. మా పాప అయితే విసిగిస్తుందండి, తొందర వెళ్ళిపోదాం అనేసి అనంతపూర్ వెళ్ళాలని. ఆమె లంచ్ కూడా చేయలేదు. మేమైతే అందరూ బంధువులు కలిసారు కదా అని స్పెండ్ చేద్దామని మాకు మా ఆయనకి ఉంటుంది. గుత్తు నుంచి మా ఆడపడుచు కూడా వచ్చిందండి, ఆమె మున్సిపల్ చైర్మన్. ఆమె కొంచెం లేట్ అయ్యింది, ఆమె కోసం కూడా వెయిట్ చేస్తాం మా పిన్ని కోసం. ఈయన మా చిన్నాన్న ఊరు జోహరాపురం. నా కూతుర్ని కామెడీ చేస్తున్నాడు, మామ అవుతారు కదా వరుసకు. అలాగే చాలా రోజుల తర్వాత మళ్ళీ మ్యారేజెస్కి అటెండ్ అయ్యాను. జ్యూస్ స్థాపించుకుని బతిమిలాడుతున్నాడు నా కూతురిని. వాళ్ళకి కూడా షాప్ ఉంది, మీ షాప్ లో ఉంది కదా మామ అని చెప్తుంది. టేస్ట్ గా ఉంటుంది అని చెప్తున్నాడు చిన్న మా ఆయన అండి. మా ఆడపడుచు కూడా వచ్చేసింది, భోంచేసి బయటకు వచ్చేసారు. వాళ్ళు కూడా వెళ్ళొస్తామని చెప్పడానికి వెళ్ళారు మా ఆయన. మా పిన్ని ఇంకా కొంతసేపు ఉంటుందంట,
లేట్ అయ్యి వచ్చింది కదా వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడాలని అందరూ కజిన్ సిస్టర్స్ కలిశారు అలాండి అయిపోయింది అనంతపూర్కి బయలుదేరేసాము ఇదండి ఈరోజు వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందు ఆపిన వెహికల్ మా పిన్ని వాళ్ళదండి ఫస్ట్ టైం చూసాము ఇంతకు ముందు మా లాంటిదే ఉంది వాళ్ళకు అదే ఆమె చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా తీశారు ఈ వెహికల్ అదే అక్కడ ఆపేశారు చూపిస్తున్నారు మా పిల్లలు ఇదే మా అత్త వాళ్ళది అని వెళ్ళాం అనంతపురికి వెళ్ళిపోయాం ఈవినింగ్ అయ్యిందండి 4:30 అలా అయ్యింది పొలాలు అయితే సూపర్గా ఉందండి వ్యూ ఈవినింగ్ టైంలో చాలా హ్యాపీ అనిపించింది జర్నీ వర్షం పడేలాగుంది చూసారా చాలా బాగుంది కదూ మా పండు వాళ్ళైతే ఎన్నిసార్లు ఫోన్ కాల్స్ అండి ఎక్కడ వస్తున్నారు బయలుదేరారా దగ్గరకు వచ్చారా అని ఫోన్స్ వచ్చేసాము అక్క వాళ్ళ ఇంటికి అలా బిగ్ బాస్ చూస్తూ డిన్నర్ చేసేసామండి వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బై